వచ్చిన మన జగనన్న గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే నాడు రావణాసురుని వధించి శ్రీరాముడు రామరాజ్యాన్ని ఎలా సాధించారో అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు అనే రాక్షసుని వధించి మన తెలుగు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విముక్తి కల్పించారు. ఎక్కడ 151 సీట్లు భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తుంటే మన హృదయాలు మరి ముఖ్యంగా పేదల హృదయాలు ఎంతో తల్లడిల్లిన. ఎందుకంటే ఇలాంటి నేతే కావాలని ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రం యొక్క అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించి మరి 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా తాడికొండ నియోజకవర్గం నుంచి మీ తరపు నుంచి నేను జగనన్న గారికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయితే మనం ఇక్కడ గమనించాలి, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నేను రాజకీయ నాయకుడు అని ఎప్పుడు అనుకోను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజనీతిజ్ఞుడు. ఎందుకంటే మనకి ఎలక్షన్ల ముందు చాలామంది చాలా వాగ్దానాలు చేస్తారు, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ వాగ్దానాలన్నీ మర్చిపోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో అయితేనేమి, ఎలక్షన్ ముందు కానీ మేనిఫెస్టోలో అయితేనేమి చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఒక రబ్బర్లాగా సాగదీయకుండా అంతేకాకుండా ఒక మంచి హృదయంతో అంటే ఒక మంచి దిల్తో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 96% హామీలు నెరవేర్చారంటే అది మాటలు కాదు, అది దేశ చరిత్రలోనే ఒక ఆల్ టైమ్ రికార్డుగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు కనుక ఎక్కడైనా గత ప్రభుత్వంలో చూస్తే వాళ్ళు ఏం చెప్తారు, జన్మభూమి కమిటీలతో కమిషన్ చాలా దండుకొని మీ జేబులో చేపెట్టి మరి 2-3 వేలు తీసుకుంటే కానీ పనులు అవని రోజు, కానీ అదే బాబూజీ గారి కళలు. సో బాబూజీ గారి కళల్ని నిజం చేసిన నవయుగ బాబూజీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. సెక్రటేరియట్స్లో 544 సేవలు పెట్టారు, అంతేకాకుండా ఒక బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఏది కావాలన్నా కూడా మీరు ఎక్కడ కూడా కాళ్ళు అరిగేటట్లు తీరకుండా నేరుగా మీరు సెక్రటేరియట్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక గ్రామ వాలంటీర్స్ అయితే చెప్పక్కర్లేదు, 50 ఏళ్ళకి మొత్తం వాళ్ళు బాధ్యత తీసుకొని ఫస్ట్ తారీఖల్లో పెన్షన్ ఇవ్వటం అయితేనే మీ ప్రతి పథకం కూడా అర్హులైన ప్రతి వాళ్ళకి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్నారు, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చూడం. సో ఎక్కువ తెలుగుదేశం వాళ్ళకే పథకాలు ఎక్కువ వచ్చినా కూడా మనం చెప్పడం జరిగింది. అంటే లబ్ధిదారులు అర్హులు ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే ఇచ్చి తీరుతాను అని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మనం చేయటం కూడా జరిగింది. ఇక మీరు డిబిటీ అండ్ నాన్ డిబిటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ మనం చూసుకుంటే రాష్ట్రంలో కుటుంబాలు ఎన్నోనే మీకు తెలుసా, 1,64,00,000 పైన ఉంటే మనము డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసింది 1,41,00,000. అంటే ఆల్మోస్ట్ 86% మందికి పథకాలు వచ్చినాయి. ఆ పథకాలు వచ్చిన వాళ్ళు, ఒక పథకం వచ్చిన వాళ్ళు 18% అయితే 2-3 కంటే ఎక్కువ పథకాలు వచ్చిన వాళ్ళు 82%. అంటే మనకి ఆల్మోస్ట్ 86% పీపుల్ బెనిఫిట్ అయ్యారు.